న్యూస్ రావడం జరిగింది, ఫ్లైట్ క్రాష్. ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అనమాట. అక్కడ మీరు చూసుకున్నట్లయితే పెను ప్రమాదం అయితే సంభవించింది. ఫ్లైట్కి సంబంధించి పూర్తి వివరాలు అయితే చూద్దాం, అసలు ఏం జరిగింది ఏంటి అనేది. ముందుగా చూసుకుంటే మరోసారి బోయింగ్కు చెందిన విమానం కలకలం సృష్టించింది. ఈసారి యునైటెడ్ అక్కడ ఎయిర్లైన్స్ ఫ్లైట్ UA 1118 రాత్రి 7 గంటలకు ఇంటర్నేషనల్ హ్యూస్టన్ ఎయిర్పోర్ట్ నుంచి ఫోర్ట్ మాయర్స్ వెళ్లేందుకైతే టేకాఫ్ అయింది. ఆ తర్వాత 15 నిమిషాలకి ఎడమ రెక్క కింద ఉన్న ఇంజిన్ నుంచి భారీగా మంటలు రావటం మొదలయ్యాయి. దీంతో తక్షణమే టెక్సాస్లో అత్యవసర ల్యాండింగ్ అయితే చేశారు. ఈ ఘటనలో ఎవరు గాయపడలేదు. ఈ మొత్తం సంఘటన అంతా కూడా ప్రయాణికుడు వీడియో తీసి షేర్ చేశాడు. ఏం జరిగిందో కూడా వివరించాడు. ఇంజిన్లో నిప్పులు రావడానికి గుర్తించిన వెంటనే సిబ్బంది ఒకరు వచ్చి ప్రయాణికులకు ఈ సమాచారం అయితే తెలియజేశారు. విమానంలోకి ఎగరగానే భారీ చప్పుడు వినిపించింది. ఆ తర్వాత నేను కూర్చున్న వైపు ఇంజిన్ నుంచి మంటలు రావడం మొదలైంది. అది చూసి నాకు భయం వేసింది అని ఈయనైతే చెప్పారన్నమాట. అయితే అదృష్టవశాత్తు ఎవరికి ఏమి కాకపోవడంతో కొంతవరకు అయితే అందరూ కూడా ప్రాణాలతో బయటపడడం అయితే జరిగింది. ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. పూర్తి అప్డేట్స్ మీకు ఇస్తూ ఉంటాను.